కంఠంగా చెప్పారు. ఈ వాగ్గేయకార పరంపరలోనే పొందినటువంటి దివ్య స్థలము ఆ హంపి విజయనగర సామ్రాజ్యం. కృష్ణదేవరాయల సమక్షంలో వ్యాసరాజుల వారు ఇతన్ని పురంద్రద ఈ కార్యక్రమానికి వారే పూర్తిగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ పర్వకాలానికి ఈ అమావాస్య తిథికి కూడా ఒక పూర్ణతను తెచ్చి ఇచ్చిన వారు ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఏటా పురంద్రదాసుల వారి ఆరాధనా మహోత్సవాన్ని చాలా సందర్శించి ఆ స్వామిని చూచి అప్పటికప్పుడు వేదవంతంలో శక్తి ఎలా ఉంటుందో అలాంటి శక్తి ఈ ఒక గీతంలో ఉంది కాబట్టి సూర్య చంద్ర ద్రోణంగా సమాగమం అమావాస్య ఆనంద తీర్థ వరదే దానవారణ్య పావకే జయ జయ ఆరాధనా మహోత్సవ అమావాస్యా స్థితి